వరద బాధితులకు నష్టపరిహారం అందేనా? 10,000 పరిహారం చెల్లించాలని డిమాండ్. నిజమైన బాధితులకు అందని పరిహారం. కారకులెవరు? బాధ్యులెవరు? అధికార పార్టీ నేతల చేతివాటం జరిగిందా? బాధితుల ఆరోపణలకి సమాధానం దొరుకుతుందా? వరద విలయతాండవం చేసింది గోదావరి వరద ఉధృతం వల్ల సర్వం కోల్పోయిన లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇంతవరకు కేసీఆర్ ప్రకటించిన 10,000 రూపాయలు సహాయం అందలేదని బుర్గపాడు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించిన గోదావరి మొంపు బాధిత ప్రజలు. తక్షణమే స్థానిక ఎంఆర్ఓ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గోదావరి మొంపు బాధితులను ఆదుకోవాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న గోదావరి మొంపు బాధితులు. గోదావరి వరదకి నానా అవస్థలు పడుతున్నా జనంకి ప్రభుత్వం అందించే పరిహారంలో అవకతవకలు ఎక్కడ జరిగాయి, ఎలా జరిగాయి? పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న బాధితులు. అధికార పార్టీ నేతల అవకతవకలకు పాల్పడ్డారా, లేదా నిజంగా బాధితులకు ఎందుకు పడలేదు, కారణాలు ఏమిటి తెలియాల్సి ఉంది. అలాగే మాకు నాతో సహా ఆ లిస్టులో మా పేరేమీ కూడా లేదండి. మరి మేము మా ఇళ్ళకొచ్చి పునరావాసం దగ్గరకు వచ్చి బందరొచ్చి రాసుకున్న మా పేర్లన్నీ ఏమైనాయి? ఆ అధికారులు వచ్చి రాసిన పేర్లు ఏమైనాయి? మా వెనక మాకెందుకు పడలేదు? అసలు అధికారులు వచ్చి రాసుకున్న పేర్లు ఏమైనాయో మాకు తెలియాలి. ఇక్కడ ఎంతమంది అయితే పేర్లు ఉన్నాయో ఆ పేర్లు ఎవరికైతే పడలేదో ఇక్కడ ఉన్న మా అకౌంట్ రేషన్ కార్డు ఆధార్ కార్డు జీరాక్సులు తీసుకుని మా ఇంటికి వచ్చి మాకు ఇల్లు పట్టిందా లేదా, మేము నష్టపోయామా లేదా వరద బాధితులుగా చేసి నిజంగా నష్టపోయి నిజంగా ఇల్లు పట్టుంటే ఇప్పుడు రాకపోయినా మరలా ఇప్పుడు రీసర్వే చేసి ఇప్పించాలని ప్రభుత్వ అధికారుల్ని మరోసారి ఆఫీస్ చుట్టూ తిరగకుండా బ్యాంకు చుట్టూ తిరగకుండా ఈసారైనా ఇప్పటికే కాళ్ళు అరిగినాయి, చెప్పులు అరిగిపోతున్నాయి, నిద్రాహారాలు మానేసి నష్టపోయిన చాలా నష్టం జరిగింది వరదలో. ఈ 10,000 రూపాయల ఉపశమనం కలుగుద్దని తీరా ఆశతో వస్తే మాకు తెలియదు, పడకపోతే మేమేం చేస్తాం అని మమ్మల్ని బాధిస్తూ ఉన్నారు ప్రభుత్వ అధికారులు. ఎంఆర్ఓ గారు, జడ్పీటీసీ గారు కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్ళి తక్షణమే ఈ పడిన వాళ్ళు ఈ బాధితులందరూ కూడా మరలా మొన్న అధికారులు ఎవరైతే వచ్చారో వాళ్ళని రప్పించి మా పేర్లు ఎలా మిస్ అయినాయో మాకు తెలియజేసి మరలా ఈ 10,000 రూపాయలు మాకు వచ్చేలాగా సహాయం చేస్తారని ప్రభుత్వ అధికారులకి మేము తెలియజేసుకుంటున్నాం అని మీకు నమస్కారం చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులందరికీ నమస్కారం అండి. మరి బొరుగుపాడు నోటికి 100% కూడా మొన్న వచ్చినటువంటి వరదల్లో మునిగిపోయింది. ఆ టైంలో మరి ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వరద బాధితులకి తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు అందిస్తాం అని సర్వే చేయించారు. ఆ సర్వేలో బోరుగుంపాడు మునిగినటువంటి ఇళ్ళందరికీ కూడా మరి బోరుగుంపాడు ఎంఆర్ఓ మాది బోరుగంపాడు అండి. బోరుగంపాడు వరద బాధితులం మేము. బోరుగంపాడులో కొంతమందికి డబ్బులు పడి అసలు వాస్తవంగా నీళ్లు వచ్చినటువంటి వాళ్ళకి, ఇల్లు మునిగిపోయినటువంటి వాళ్ళకి డబ్బులు పడలేదు. మాకు తక్షణమే మాకు ఆ దాని పరిహారంగా మాకు పరిష్కారం చేసి ఇప్పించగలరని కోరుతున్నారు. డబ్బులు పడలేదు. బంజర్ గురించి చెప్పాలా? బంజర్ 5వ నెంబర్ రూమ్ లో ఉన్నాం. మాకు పప్పులు బియ్యం ఇచ్చారు. ఇచ్చి అకౌంట్ నెంబర్ కూడా రాసుకుంటారు. ఆ లిస్ట్ ఏమైంది మాకు ఆ లిస్ట్ చూపెట్టండి. మాకు డబ్బులు పడలేదు. పేరు కత్తర కృష్ణకుమార్ అండి. మాది బోరుగంపాడు. సర్వే చేశారు, రాశారు కానీ మా పేర్లు అయితే రాలేదండి.